నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెన్నెముక, నడుము నొప్పి, ఇక వెన్నెముకలో L4-L5 సమస్యలు, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలకు, అలాగే కాలంతా పాకే సయాటికా సమస్యలకు సంపూర్ణ ఆయుర్వేద చికిత్సలు అలాగే నివారణ ఉపాయాలను తెలియజేయడానికి, అది సర్జరీ లేకుండా తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. వర్ధన్ గారు, ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చిన్న ఏజ్ లోనే నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మెయిన్లీ అసలు ఎందుకు వస్తున్నాయి ఈ నడుము నొప్పులు అనేవి? ఒకటండి, ఒక చిన్న కొటేషన్ ఉంది, హ్యూమన్స్ గెట్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ ఇఫ్ దే కెన్ మూవ్ అంటారు. అంటే మనిషికి అత్యుత్తమమైనటువంటి ఆనందం తను కదలగలిగినప్పుడే కలుగుతుంది. సో అలా కదలలేని పరిస్థితుల్లోకి తీసుకుపోయేటువంటి వ్యాధులలో వెన్ను నొప్పి చాలా ప్రధానమైనది. గ్లోబల్ బర్డెన్ ఫర్ డిజబిలిటీస్లో 1 రోగము వెన్ను నొప్పి. అలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే విజిట్ చేసేటువంటి వ్యాధుల్లో 2 వ్యాధి వెన్ను నొప్పి. ఇంకా కాస్ట్లియెస్ట్ వ్యాధులలో హార్ట్ డిసీజెస్, తర్వాత క్యాన్సర్ల తర్వాత కాస్ట్లియెస్ట్ డిసీజ్ వచ్చేసి వెన్ను నొప్పి, 3rd కాస్ట్లియెస్ట్ డిసీజ్. అలానే సర్జరీలకు వెళ్ళేటువంటి వ్యాధులలో 4వ స్థానంలో వెన్ను నొప్పి ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే వేర్ అండ్ టేర్ వల్ల, అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ వెన్ను నొప్పి అనేది కలుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు చేంజ్డ్ లైఫ్ స్టైల్ వల్ల, జీవన విధానం మారిపోవడం వల్ల 15 నుంచి మొదలుకొని 60-80 వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ప్రొడక్టివ్ లైఫ్ ఏజ్ ఏదైతే ఉందో, అంటే 18-35 ఇయర్స్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వెన్ను నొప్పి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా కూర్చుని చేసేటువంటి వ్యాధులు, ఉద్యోగాలు కానీ, నిలబడి పనిచేసేటువంటి పనులు కానీ, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల శరీరంలో వాతం అనేది పెరిగిపోయి అది కాస్త మన స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సర్వచేష్టావాతేన ప్రాణ ప్రాణినాం స్మృత అంటారు. శరీరంలో జరిగే ప్రతి కదలిక, ఎట్ ద సేమ్ టైం మన శరీరంలో ప్రాణాన్ని నిలిపేటువంటిది కూడా వాతమే. ఈ వాతం కనుక తేడా వస్తే అనారోగ్యాన్ని కలిగిస్తుంది, వాతం కనుక నార్మల్గా ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ అంటారు. అందుకని వాతాన్ని కనుక మనం నివారించినట్లయితే, వాతాన్ని కనుక నార్మల్ అవస్థలో ఉంచుకోగలిగినట్లయితే, ఇలాంటి నొప్పులు కలిగేటువంటి వ్యాధులన్నీ కూడా, ఆయుర్వేదంలో 80 వాత వ్యాధులు అని చెప్తూ ఉంటారు, నొప్పిని ప్రధానంగా చేసుకుని వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధులన్నీ కూడా నార్మల్ అవుతాయి. సో 42 వాత లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, వెన్ను నొప్పి అనేది ఎన్ని రకాలు ఉంటాయండి, అవి ఎవరెవరికి వస్తాయి? ఒకటండి, అంటే బేసిక్ క్లాసిఫికేషన్ చేసుకోవడము, వెన్ను నొప్పిని మన స్పైన్ ఏదైతే ఉందో ఈజీగా అర్థం కావడం కోసము 5 భాగాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి సర్వైకల్ స్పైన్ అంటాము, మధ్యలది థొరాసిక్ స్పైన్ అంటాము, కింద లంబార్ స్పైన్ అంటాము, లంబో సాక్రల్ స్పైన్ అంటాము, కాక్సిజియల్ స్పైన్ అంటాం. మొత్తం 33 వర్టిబ్రల్ ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి. ఈ డిస్కులు కూడా ఆల్మోస్ట్ కార్టిలేజ్ అంతా 1/4 ఆఫ్ ద స్పైన్ వెయిట్ని వేర్ చేస్తూ ఉంటుంది. సో టోటల్గా ఈ 30 ఇవన్నీ డివిజన్స్ ఎందుకు ఉన్నాయి అంటే, మనకు నొప్పి ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడం కోసం ఇది ఒక క్లాసిఫికేషన్. రెండోది, మనం ఎంతకాలం నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్నాం అనే దాన్ని బట్టి ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది. దీంట్లో అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం, అంటే నెల లోపల వచ్చినటువంటి నొప్పిని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని ఉంది, 1 మంత్ నుంచి 3 మంత్స్ దాకా ఉండేటువంటి వెన్ను నొప్పిని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నుంచి 6 నెలలు ఉండేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇదే కాకుండా 6 నెలల నుంచి అంతకన్నా ఎక్కువగా, సంవత్సరం పైన కూడా ఉంటే క్రానిక్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అని కూడా అంటూ ఉంటాం. ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్. సింపుల్ అంటే చాలా ఇప్పుడిప్పుడే వచ్చింది, క్రానిక్ అంటే దీర్ఘకాలం నుంచి ఉన్నది. కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అంటే చాలా ఇంకా ఎక్కువగా ఉత్కృష్టమైనటువంటి బ్యాక్ పెయిన్. క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంటుంది, అంటే మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధిని కూడా క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇవే కాకుండా సడన్ ఆన్సెట్ అంటాము, లేట్ ఆన్సెట్ అంటాం, అంటే ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి వెన్ను నొప్పి, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగినప్పుడు అప్పుడే వెంటనే వచ్చేటువంటి వెన్ను నొప్పిని సడన్ ఆన్సెట్ అంటాం. దీర్ఘకాలికంగా వచ్చేది అంటే ఏజ్ గ్రూప్ పెరుగుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ, వేర్ అండ్ టేర్ ఎక్కువైనా కొద్దీ వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంటాం, లేట్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ స్టడీగా ఉన్నారు. కవిత గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కవిత గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఇంకొకటి L4-L5 అనే వెన్ను ముక్కకి సంబంధించిన పెయిన్స్ అంటారా, అవి ఎందుకు వస్తాయి అసలు?
ఒకటండి, ఎల్ మన స్పైన్ ఏదైతే ఉందో మనం పుట్టుకతో బయటికి వచ్చిన తర్వాత మన స్పైన్ అనేది నాలుగు వంపులు కలిగి ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ ఆ నాలుగు వంపులు కాస్త రెండు వంపులకే పర్మిట్ అయిపోతూ ఉంటుంది. ఒక వంపు మెడ ప్రాంతంలో వస్తుంది, ఒక వంపు నడుం ప్రాంతంలో వస్తుంది. ఈ రెండిట్లో కూడా వీక్ పాయింట్స్ ఆల్రెడీ మన పుట్టుకతోనే వస్తాయి. ఎందుకంటే మనం ఫోర్ లెగ్డ్ యానిమల్ నుంచి టూ లెగ్డ్ హ్యూమన్కి ఏదైతే ఎవల్యూషన్ జరిగిందో మన స్పైన్ బాడీ వెయిట్ అంతా కూడా నాలుగు కాళ్ళ మీద ఉండాల్సింది రెండు కాళ్ళ మీదనే ఉంటుంది. సో ఆ చేంజ్ ఓవర్లో మనకు రెండు వీక్ పాయింట్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో అట్లా స్పైన్లో C5, C6, C6, C7 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. నడుములోకి వచ్చేసరికి L4, L5 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే చిన్నప్పుడు ఆడినప్పుడు సైకిల్ మించి కింద పడ్డప్పుడు లేదా చెట్టు మించి కింద పడ్డప్పుడు గోడ దూకినప్పుడు అప్పుడు ఏం కాదు మనకి నడుములో దెబ్బ తగిలినా కానీ అప్పుడు ఎక్కువ ప్రాబ్లం రాదు. ఎందుకంటే అప్పుడు కార్టిలేజ్ ఎలాస్టిక్ టిష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఆ ఫోర్స్ని అది పట్టి ఉంచుతుంది, మనకు దెబ్బ తగలదు. కానీ అక్కడ ఒక వీక్ పాయింట్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆల్రెడీ మనం పుట్టుకతో వచ్చిన వీక్ పాయింట్, కింద పడ్డప్పుడు వచ్చేటువంటి వీక్ పాయింట్, ఈ రెండు కలిసి మనం ఏదైనా పెద్ద పని చేసాము, బరువులు ఎత్తాము లేదా ఎక్కువగా ప్రయాణం చేసాము అప్పుడు ఆటోమేటికలీ ఆ వీక్ పాయింట్లో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ డిస్క్లలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటోమేటికలీ డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ ఎక్స్ట్రూజన్, సీక్వెస్ట్రల్ డిస్క్ అని అలా నాలుగు స్టేజ్లకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్నునొప్పి లక్షణాలతో మొదలయ్యి అది వెన్నునొప్పి రోగ సమూహంగా కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, మరి వెన్నునొప్పికి డిస్క్ సమస్యలు ఏమైనా కారణమవుతాయంటారా? ఒకటండి, డిస్క్లు అనేవి ఏవైతే ఉన్నాయో మనకి అవి కాన్సన్ట్రిక్ రింగ్స్ లాగా ఉంటాయి, బయట వలయాలుగా ఉంటాయి. ఈ డిస్క్లు ఎందుకు ఉంటాయి? వెన్నుకి వెన్నుకి మధ్యలో ఉంటాయి. ఈ డిస్క్లు అన్నీ కూడా మనకి ఫ్రిక్షన్ని కలిగిస్తూ ఉంటాయి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ వెన్నుకి పోషణ కూడా ఈ డిస్క్ల నుంచే వస్తూ ఉంటుంది. సో ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో బయట కాన్సన్ట్రిక్ రింగ్స్ లాగా ఉంటాయి, అంటే వలయాలుగా ఉంటాయి. ఇది చాలా టఫ్ అండ్ మెటీరియల్తో తయారైంది, కెరాటినైజ్డ్ స్ట్రక్చర్ అనమాట. సో దాన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, అది పగిలిపో దాంట్లో 80-90% ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్. ఒకసారి కాన్సన్ట్రిక్ రింగ్స్లో బ్రేక్ వస్తే మనం ఏదైనా పిచ్చి పని చేసి ఎక్కువగా బరువులు ఎత్తి లేదా ప్రయాణాలు ఎక్కువగా చేసి లేదా ఎగరడం దూకడం ఎక్కువ చేసి ఇవన్నీ చేసినప్పుడు ఆ పగిలిపోయినప్పుడు ఆ లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. అది వచ్చేసి పక్కనున్నటువంటి నరం మీద ప్రెషర్ పడుతుంది. సో నార్మల్గా ఏమవుతుందంటే L4, L5లో ఒక పెద్ద నరం స్టార్ట్ అవుతుంది, దీన్ని సయాటిక్ నర్వ్ అంటాం. అది తొంటి తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం కూడా వెళ్తుంది. సో వెనకాల కంప్రెషన్ అయినప్పుడు ఆ నర్వ్ ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సో ఆటోమేటికలీ సయాటికా లక్షణాలు అన్నీ కూడా కలుగుతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సింది కాలుకో వేలుకో కాదండి, డైరెక్ట్గా స్పైన్లో ట్రీట్మెంట్ చేయాలి. ఆ స్పైన్లో ట్రీట్మెంట్ చేయాలి అంటే ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ఇప్పటికీ 4 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 150,000కు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగామండి. ఓకే అండి, అంటే అసలు మెయిన్గా వెన్నునొప్పి లక్షణాలు ఎలా మొదలవుతాయి, ఎలా ఉంటాయి అసలు? ఒకటండి, వెన్నునొప్పి అన్నప్పుడు ప్రధానంగా నొప్పే కనబడుతుంది. సో దాని తర్వాత తిమ్మిర్లు ఉంటాయి, అంటే యాక్సియల్ పెయిన్ అంటాం, అంటే లోకలైజ్డ్ పెయిన్ వస్తుంది. దాని తర్వాత కాలంతా పాకే సయాటిక లక్షణాలు కూడా కనబడతాయి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కనబడతాయి. 5 లక్షణాలు, టింగ్లింగ్ సెన్సేషను, నమ్నెస్, వీక్నెస్, యాక్సియల్ పెయిన్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో నిజానికి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వెన్నునొప్పి రాగానే అందరికీ నొప్పి ఉండాల్సిన రూల్ ఏమీ లేదు. మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తాడు, వచ్చి సార్ ఓన్లీ పిక్కలు పట్టేస్తున్నాయి, కాళ్ళ పిక్కలు పట్టేస్తున్నాయి అని చెప్తారు. సో అది చాలా సింపుల్ లక్షణం. ఆయుర్వేదంలో పూర్వరూపాలు అని చెప్తారు, లక్షణాలని కూడా చెప్తారు. పూర్వరూపాలు అంటే ఒక వ్యాధి రాబోయే ముందు కనబడేటువంటి లక్షణాలు. వాత వ్యాధులలో ఇలాంటి కండిషన్స్లో మీకు రేపు పొద్దున రాబోయే పెద్ద నొప్పిని ఇప్పుడు చాలా సింపుల్గా అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయేటువంటి నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో వాటిని పూర్వరూపాలు అంటారు. సో అలా పూర్వరూపాలు కనుక కరెక్ట్గా తెలుసుకోగలిగితే వ్యాధి ముదరకుండా చేసేటువంటి ఉపచారాలు కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డారు. సో షట్క్రియాకాలాలు అంటారు, ఆ షట్క్రియాకాలాలను బట్టి ట్రీట్మెంట్స్ ఇచ్చేటువంటి పద్ధతి సుశృతంలో కూడా చెప్పబడింది. సో ఇలా సో ఒక లక్షణం వస్తుంది అని అన్నప్పుడు దానికి ముందు లక్షణాలు కనబడతాయి, వాటి లక్షణాలు కూడా కనబడతాయి. సో ముఖ్యంగా ఇక్కడ సయాటిక లక్షణాలు అన్నీ కూడా స్తంభం అంటారంటే స్టిఫ్నెస్తో కూడుకొని ఉంటాయి. సో నెక్స్ట్ నొప్పి ఉంటుంది, తిమ్మిర్లు ఉంటాయి, పోట్లు ఉంటాయి, మంటలు కూడా ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు రేపు ఇంకా ఎక్కువ కావచ్చు, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి కూడా తీసుకెళ్ళవచ్చు. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, సదానంద గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి.
హలో సార్, నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నేను అక్రికల్ డ్రైవర్ చేస్తా. ఓకే. నాకు ఈ బ్యాక్ పెయిన్ బాగా ఉంది సార్, సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఎక్కడ? ఈ మా ఆర్టీసీ హాస్పిటల్, ప్రతిమ హాస్పిటల్ రాశారు కరీంనగర్. ఓకే. పగ్గట్టి సార్, మాకు ఇప్పుడు ఈ స్పాన్ ఫుల్ స్పాన్ దీన్ని సార్, ఏది ఎంఆర్ఐ స్కాన్ ది 3-5, 3-5, 3-6 7 ఒకటి, L2, L3, L3, L4 ఒకటి, L4, L5, L5S1 ఒకటి, 7 స్పాన్ లా మరి 9 వస్తున్నాయి అంటారు. మందులు ఇస్తే తగ్గట్లేదు సార్. మరి ఏమన్నారు ఇప్పుడు? ఎక్సర్సైజ్ ఏమైనా చెప్పారా సార్? ఎక్సర్సైజ్లు ఏమైనా చెప్పారా? ఎక్సర్సైజ్లు ఏమి చెప్పలేదు, మందులు వాడమన్నారు. ఒకటండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీరు ఒకటి ఒకటి అని 5 డిస్క్ల పేర్లు చెప్పారు. ఇప్పుడు C5 C6 అన్నారు, C6 C7 అన్నారు, L2 L3 L3 L4 L5 S1 5 డిస్క్లు చెప్పారు. సో 5 డిస్క్లు రావాలి అని అంటే ఎంతో కాలం పట్టి ఉంటుంది. దట్టు మీరు ఆర్టీసీ డ్రైవర్ అంటున్నారు కాబట్టి రిపీటెడ్గా అదే పని చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు డీజనరేషన్ అనేది జరుగుతుంది. ఆయుర్వేదంలో వాతం పెరగడానికి 2 కారణాలు చెప్తారండి. వాయోర్ ధాతుక్షయాత్ మార్గస్యావరణేనచ అంటారు. ధాతుక్షయం అంటే ఇక్కడ నిజానికి చెప్పాలంటే వాతం పెరగడానికి అస్థి ధాతువుకి ఆశ్రయాశ్రయీభావ సంబంధం ఉందని చెప్తారు. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో. అస్థి ధాతువు అంటే బోన్ కనుక డీజనరేట్ అయిందనుకోండి, ఆటోమేటికలీ వాతం అనేది పెరుగుతూ ఉంటుంది. బోన్ కనుక నార్మల్ అవస్థలో, దాని డెన్సిటీ నార్మల్ అవస్థలో ఉంది, ఆటోమేటికలీ వాతం కూడా నార్మల్గా ఉంటుంది. బోన్ కనుక ఇంక్రీజ్ అయింది, వాతం కాస్త వాత క్షయంకి కూడా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి బోన్ డెన్సిటీని కరెక్ట్గా ఉంచుకోవాలి. ధాతుక్షయం వల్ల ఒకటి జరుగుతుంది. రెండోది మార్గావరోధం అంటాం, అంటే నరము పించ్ అవ్వడం, నరము నొక్కుకోవడం, లేదా అక్కడ ఏదైతే సాగుతుందో ప్రయాణంలో అడ్డుకోనడం. సో ఇదంతా కూడా మీకు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ధాతుక్షయం జరగాలంటే చాలా కాలం పట్టి ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది వాతహర చికిత్సలు అన్నీ చేయాలి. దానికోసం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ వ్యాధి తీవ్రతను చూసి, మిమ్మల్ని కూడా పరిశీలించి, మీ రిపోర్ట్స్ అన్నింటినీ చూసి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే. మరకు కలర్ రవి గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. హలో మేడం, చెప్పండి రవి గారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, నేను ఆదిలాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నా సార్. ఓకే సార్, నాకు ఇంతకు ముందు 1.5 ఇయర్ బ్యాక్ నాకు L4 L5 ఆపరేషన్ అయింది. ఓకే. అయితే సార్ మళ్ళీ బ్యాక్ చేయాల్సి వస్తుంది. కొంచెం క్లియర్ గా చెప్పండి, మీ వాయిస్ సరిగా రావట్లేదు, క్లియర్ గా చెప్పండి. సార్, 1.5 ఇయర్ బ్యాక్ L4 L5 కి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయింది సార్. ఓకే. బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేసినాక మళ్ళీ బ్యాక్ పెయిన్ రాదని చెప్పారా డాక్టర్లు? అదే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఏంటంటే సర్జరీ చేశాక దాని ఫస్ట్ కాంప్లికేషన్, మీకు ఒక సపోజ్ L4 L5లో ఆపరేషన్ చేశారనుకోండి, దాని ఫస్ట్ కాంప్లికేషన్ దాని పైన ఉన్న డిస్క్లో, దాని కింద ఉన్న డిస్క్లో స్పాండిలైటిస్ అనేది ఏర్పడుతుంది. అంటే మీకు L4 L5లో ఆపరేషన్ జరిగితే L3 L4లో L5 S1లో అక్కడ ఒత్తిడి అనేది మళ్ళీ ఎక్కువగా పెరిగి అక్కడ బొమ్మిక మీద బొమ్మిక ఏర్పడుతుంది. ఎందుకంటే దీన్ని కంపెన్సేట్ చేయడం కోసం, ఈ ప్రెషర్ని కంపెన్సేట్ చేయడం కోసం పైన కింద కూడా ప్రెషర్ పడతాయి. సో కాలక్రమం తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మీకు ఫస్ట్ కాంప్లికేషన్ అదే వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత మనము మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా పాటించాలి. మీకు నొప్పి రావడమే కూడా పెయిన్ 2 కారణాల కోసం వస్తుందండి. ద పెయిన్ విచ్ హర్ట్స్ యూ అండ్ ద పెయిన్ విచ్ చేంజెస్ యూ. అంటే నొప్పి మీకు నొప్పి చూపించడం కోసం వస్తుంది, అట్ ద సేమ్ టైం నొప్పి మిమ్మల్ని మార్చడం కోసం కూడా వస్తుంది. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, సాయంత్రానికి బాగా నడిచారు, సాయంత్రానికి నొప్పి వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇవాళ బాగా నడిచావు, రెస్ట్ తీసుకోమని అర్థం. సో ఆ రెస్ట్ తీసుకొని ఏ కారణం వల్లనైతే అది వచ్చిందో దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటికలీ తగ్గుతుంది. సో నొప్పి మనల్ని మార్చడం కోసం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, ఆ నొప్పిని
మన నొప్పి మాత్ర వేసుకొని లేదా జెల్లులు ఇవన్నీ రాసుకొని నొప్పిని సమసి పోయేటట్టే చేస్తాం. టెంపరీగా మాత్రమే తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం కానీ మూల కారణాన్ని వెతకాలనే ప్రయత్నం చేయం. నిజానికి ఆయుర్వేదంలో చెప్తారు నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సదం అని. అంటే కారణాన్ని కనుక్కుంటే సగం వ్యాధి తగ్గినట్టే, సగం చికిత్స చేసినట్టే. ఆ కారణాన్ని కనుక్కోవడానికి మనకు ఓపిక ఉండదు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయినాక నొప్పి వస్తుంది అని అంటున్నారు, మీరు కూడా మారాలి, ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, స్పైనల్ టెన్షన్ మొత్తం తగ్గేటటువంటి ఉపచారాలన్నీ చేయించుకోవాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా హెల్ప్ చేద్దామండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఏగేశ్వర్ రెడ్డి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నేను కర్నూలు నుండి చేస్తున్నా సార్. సార్ నమస్కారం, చెప్పండి. నాకు ఆపరేషన్ అయితే కొన్ని 1 సంవత్సరంన్నర అయింది సార్. ఓకే. 1 సంవత్సరంన్నర అయింది సార్. ఓకే. ఇప్పుడైతే బాగానే ఉంది, ఏమంటే కొద్దిగా కాళ్ళు తిమ్మిర్లు ఎప్పుడన్నా నొప్పి తీస్తాయి సార్. ఓకే. ఒక పని చేయండి, మీరు మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఈ శుక్రవారం నేను కర్నూలులోనే ఉంటాను, ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడికి వస్తే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, సర్జరీ అవని వాళ్ళకి సర్జరీని అవాయిడ్ చేసేటువంటి ఉపచారాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. సర్జరీ కనుక జరిగి కాంప్లికేషన్స్ వస్తే ఆ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించే ఉపచారాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మొదలయ్యే వెన్నునొప్పికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో రసాయన వాజీకరణ చికిత్సలని ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్రివెన్షన్ అనేది చాలా ఎక్కువగా చెప్పబడ్డది. అంటే వ్యాధి రాకముందే మనం తీసుకోవాల్సినటువంటి ఉపచారాలను గురించి కూడా ఆయుర్వేద శాస్త్రంలో క్షుణ్ణంగా చెప్పబడింది. ఒకసారి రండి, మీరు వస్తే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు ఏం చేయాలో చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ జాస్మిన్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో. ఎస్ మేడం, చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? అమ్మా నమస్కారం, అమ్మా చెప్పండి. నమస్తే సార్, నాకు 2 పిల్లలు. ఓకే. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత అప్పుడప్పుడు నడుము నొప్పి వస్తుంటదండి. ఓకే. తర్వాత చిన్న బాబు పుట్టిన తర్వాత నుంచి అది కంటిన్యూ అయిందండి. నడుము నొప్పి ఎప్పుడు రొటీన్ గా వస్తూనే ఉంది, ఎక్కువ పని చేసినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుందండి. అమ్మా మీది నార్మల్ డెలివరీయా సీజరా? నార్మల్ డెలివరీయా. అమ్మా నార్మల్ డెలివరీ. ఓకే. వెన్నులో ఏం ఇంజెక్షన్ ఇవ్వలేదా? ఏమో సార్ ఐడియా. అంటే మీకు ట్యూబెక్టమీ అది చేసినప్పుడు ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా నడుములో? నడుములో ఇంజెక్షన్ ఇవ్వలేదు అనుకుంటున్నాను సార్. నార్మల్గా ఎలా ఉంటుందంటమ్మా, ఇప్పుడు మీరు ఒకవేళ ఇంజెక్షన్ ఇవ్వలేదు అని అంటే మనము డెలివరీ తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. అంటే నడికట్టు వేసుకోవడము లేదా వాతం తగ్గడానికి ఇంతకుముందు ఎండుకారం అనేది ఒకటి పెట్టేవాళ్ళు, అది ఓల్డ్ తరం వాళ్ళందరూ పెట్టేవాళ్ళు. అదంతా ఎందుకు అని అంటే మన యూటరస్ ఏదైతే డెలివరీ తర్వాత ఇన్వల్యూషన్ ఆఫ్ యూటరస్ అంటారు, అది నార్మల్ పొజిషన్కి రావడం కోసం ఇవన్నీ ఉపచారాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఈ కాలంలో ఎవరూ పాటించట్లేరు. అంటే ఈ కాలంలో ఎలా ఉన్నదంటే ఫస్ట్ మంత్ బేబీని వేసుకొని కూడా ఐమాక్స్ సినిమాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మన బాడీ మీద శ్రద్ధ జరగకుండా అది నార్మల్ పొజిషన్కి మళ్ళీ రాకుండా మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటికలీ వాతం అనేది పెరిగిపోతుంది. ఒకసారి వాతం పెరిగినప్పుడు దాని తర్వాత మీరు బేబీ శుశ్రూష చేసే టైంలో కానీ పాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా వాడిని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ ఎక్సెసివ్ ప్రెషర్ నడుము మీద పడుతుంది కాబట్టి చిన్న డిస్క్ బల్జ్ లాగా తయారైంది. ఇంతకుముందు చెప్పినట్టు మనం పుట్టుకతోనే వీక్ పాయింట్ ఉంటుంది, డెలివరీ తర్వాత వీక్ పాయింట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ వాడికి పాలు ఇవన్నీ ఇచ్చే క్రమంలో కూడా మీకు వీక్ పాయింట్ ఎక్కువ పెరుగుతుంది, ఆటోమేటికలీ డిసీజ్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ నార్మలైజ్ చేయాలి అని అంటే వాతాన్ని తగ్గించుకోవాలి. వాతాన్ని తగ్గించాలంటే వాతానికి పెద్ద చికిత్సా సూత్రం ఉంటుంది. సర్పిస్ తైల వస మధ్య శీకాభ్యంగన వస్తయ స్నిగ్ధస్వేద నివాతంచ స్థానం ప్రావరణానిచ రసపయాంసి భోజ్యాన్ని స్వాద్వాంల లవణానిచ బృహ్మణం యచ్చ తత్సర్వం ప్రశస్తం వాతరోగినం అని ఉంటుంది. అంటే దీంట్లో ఆహారం ఏం తీసుకోవాలి, మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా చెప్పబడి ఉంటాయి ఆయుర్వేదంలో. ఎట్ ద సేమ్ టైం లోపలికి ఏం మందులు తీసుకోవాలి, బయటికి ఏం ఆయిల్ అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తారు. సో ఇవన్నీ కనుక కరెక్ట్గా పాటించినట్లయితే ఆటోమేటికలీ నార్మల్ అవుతుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి రండమ్మా, మీ సమస్య తక్కువగా ఉంటే మందులు ఇచ్చి మంచి చేయొచ్చు, లేదా ఎక్కువగా ఉంది అని అంటే
మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, మేరు చికిత్స, మర్మ చికిత్స లాంటివి ఉంటాయి, అవన్నీ చేయించుకుంటే అన్ని నార్మల్ అయిపోతాయమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నాగమణి గారు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి. అమ్మా నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి అమ్మా. సార్ వెన్నెముక ఆపరేషన్ అయింది, సర్జరీ చేసినారు సార్, కానీ కాళ్ళకి స్పర్శ రాలేదు సార్. ఎవరికమ్మా? నా భర్తకు సార్. ఎప్పుడైంది ఆపరేషన్? ఇప్పుడు నెల అయింది సార్, 1.5 నెల అయింది. ఓకే. కాళ్ళు కదిలించగలుగుతున్నారా? కాళ్ళ వేళ్ళు కదిలించగలుగుతా? లేదు సార్, అసలు ఏం లేదు. ఎక్స్రే చేయమని చెప్పినారు సార్. మాది ఫుడ్ డ్రాప్ లాగా కనబడుతుంది. అంటే ఈ వెనకాల ఇంజక్షన్ ఇచ్చినప్పుడు లేదా ఆపరేషన్ చేసినప్పుడు అది కూడా ఒక కాంప్లికేషన్ లాగా నరంకి నరం కట్ అయినట్టు పార్షల్ డ్యామేజో పర్మనెంట్ డ్యామేజో జరిగి ఉంటుంది. ఏదేమైనా ఒకసారి చూస్తే కానీ మాట్లాడలేమమ్మా. ఒకసారి మీ హస్బెండ్ని చూపించండి, స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా ఒపీనియన్ కరెక్ట్ అయినటువంటి ఒపీనియన్ ఇవ్వడానికి వీలవుతుందండి. ఓకే. ఇంకొకటి, ఈ వెన్నునొప్పులు కావచ్చు, వేరే సయాటికా కావచ్చు, ఆయుర్వేదంలో పూర్తి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయండి? డెఫినెట్గా ఉన్నాయండి. అంటే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వెన్నునొప్పి అనేది రాగానే ఫస్ట్ పేషెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని అంటే దాన్ని నా డైలీ రొటీన్ ఖరాబ్ అయిపోతుందేమో, తేడా వస్తుందేమో అని ఇంతకుముందు చెప్పినట్టుగా పెయిన్ కిల్లర్లు వేసుకోవడమో బెడ్ రెస్ట్ తీసుకోవడమే తనే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ స్టేజ్లో మా దగ్గరికి ఎవరు రారు. 4 స్టేజ్లను ఉంటాయి. ఆ 4 స్టేజ్లలో ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు మా దగ్గరికి. మా దగ్గరికి ఎప్పుడు వస్తారు? 1-2 MRIలు చేయించుకొని ఆ డాక్టర్లు సర్జరీలు అని చెప్పినప్పుడు ఈ సర్జరీని అవాయిడ్ చేయడానికి డాక్టర్లు ఎక్కడున్నారు అనేది వెతికి అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. లేదంటే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ రెఫరల్తో వస్తూ ఉంటారు. సో ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వస్తారు మా దగ్గరికి. ఆ స్టేజ్లో మమ్మల్ని పూర్తిగా సొల్యూషన్ ఇవ్వమని అంటే అప్పుడు కొంచెం కష్టం కూడా అవుతుంది. కాకపోతే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. వాత వ్యాధి ఎలా ఉంటుందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ ఇస్తే దాని సొల్యూషన్ పూర్తిగా జరుగుతుంది. అంటే నరాల బలహీనత పూర్తిగా ఏర్పడిన తర్వాత, నర్వ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పుట్టించాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఒకసారి ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎర్లీగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. చూశారు కదా డాక్టర్ వర్ధన్ గారు చెప్పిన సమాధానాలు. వెన్నునొప్పి, నడుము నొప్పి అనేది ఫస్ట్ స్టేజ్లోనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. ఏదో పెయిన్ కిల్లర్స్ వేసేసి తర్వాత ఎక్కువైన తర్వాత మా దగ్గరకు వచ్చిన తొందరగా అనేది క్యూర్ అవడం కష్టం అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.